కర్నూలులో ఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్ లో ప్రకాశం జిల్లాను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ బార్ అసోసియేషన్ చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరాయి. చీరాల గడియార స్తంభం కూడలిలో ఏర్పాటు చేసిన న్యాయవాదుల దీక్షా శిబిరంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ ఠాగూర్, గౌరవ రమేష్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను కర్నూలు హైకోర్టు బెంచ్లో విలీనం చేయవద్దన్నారు. ఇలాంటి ఆకస్మిక నిర్ణయం వల్ల కక్షిదారులు, న్యాయవాదులు చాలా వ్యయ ప్రయాసలకు గురవుతారని పేర్కొన్నారు. జిల్లాకు అతి దగ్గరలో ఉన్న అమరావతికి 2 గంటలలో చేరుకోగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించాలని, కర్నూలు బెంచ్లో కాకుండా అమరావతిలోనే కొనసాగించాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. మనకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మన ప్రకాశం జిల్లాను అమరావతి హైకోర్టు పరిధి నుండి తప్పించి కర్నూలు హైకోర్టు పరిధిలో చేర్చడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో జీవోను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రజలందరికీ కూడా చాలా అసౌకర్యకరమైనటువంటి విషయము. అందుకు ఈ సమస్యను, ఇది ప్రజల సమస్య కాబట్టి చీరాల న్యాయవాదులందరూ కూడా దీన్ని ఒక ఉద్యమంగా ప్రజల ముందుకు తీసుకువెళ్లి గట్టిగా వ్యతిరేకిస్తున్నాము. ప్రకాశం జిల్లాను కర్నూలు హైకోర్టు బెంచ్లో కలపడానికి అందరూ కూడా గట్టిగా వ్యతిరేకిస్తున్నాము. అందువల్ల ప్రజలందరూ కూడా ఇందులో ఉన్నటువంటి లొసుగులు తెలుసుకుని ప్రజలకు దీనివల్ల అపారమైనటువంటి కష్ట నష్టాలు జరుగుతాయి. వాటిని అందరూ కూడా అర్థం చేసుకుని గ్రహించి ఈ ఉద్యమానికి ముందుకు నడపడానికి అందరూ కూడా మద్దతు ఇవ్వాల్సిందిగా, అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా మేము కోరుతూ చీరాల న్యాయవాదుల సంఘం ఈ రోజు ఇక్కడ రోజు రిలే నిరాహార దీక్షలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ రోజు న్యాయవాదులు, న్యాయవాది గుమస్తాలు